నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం చిన్నప్పటి నుంచి గోవు గురించి అనేక రకాలైన విషయాలు వింటూనే ఉన్నాం. హిందూ సాంప్రదాయంలో గోవులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముక్కోటి దేవతలు ఉంటారని పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము వస్తుందని, గోవు తల్లితో సమానమని, అందుకే గోమాత అని పిలుస్తారని అనేక రకాలైన విషయాలు మనం వింటూనే ఉన్నాం. గోవుకు సంబంధించిన అనేక విషయాలు దేవతలతో సమానమైనవని భావిస్తూ ఉంటాము. గోవు కామధేనువుతో సమానమని, ఆవు పాలు అమృతమని నమ్ముతూ ఉంటాము. అలాగే గోవును పూజిస్తూ వస్తున్నాం కూడా. గోముకి కొంతమంది బెల్లం తినిపిస్తారు, కొంతమంది శనగలు తినిపిస్తారు, కొంతమంది అయితే గడ్డి, ఒక రొట్టెని తినిపిస్తూ ఉంటారు. అయితే గోవుకి ఉప్పు అనేది తినిపిస్తే అది కామధేనువుగా మారి మన కోర్కెలను తీరుస్తుంది. విశ్వాసం చూపిస్తారో లేదో తెలియదు, కానీ గోవు మాత్రం ఆ ఉప్పు తిన్న విశ్వాసాన్ని చూపించి మన ఉన్నతికి సహాయపడుతుంది. అందుకే దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోవుకి రొట్టెలు కొద్దిగా ఉప్పు కలిపి తినిపించాలి. ఏ పదార్థంలో ఉప్పు కలిపినా అది గోవు తినగలిగేలాగా, రుచికరంగా ఉండేలాగా చూసుకోవాలి. కొద్దిగా ఉప్పును పెట్టి గోవు తినలేని పరిస్థితి వికారం వచ్చేలా చేయకూడదు. తినే పదార్థంలో కొద్దిగా ఉప్పు కలిపి పెట్టినట్లయితే వచ్చే ఫలితాలు అనేవి అద్భుతంగా ఉంటాయి. చాలామంది గోవుకి బెల్లము, శనగలు, రొట్టెలు తినిపిస్తూ ఉంటారు, ఎవ్వరూ ఉప్పు తినిపించరు. కానీ గోవుకి ఉప్పు పెట్టినట్లయితే గోవు ఆరోగ్యానికి, గాయాల ఉపశమనానికి ఎంతగానో సహాయపడుతుంది. గోవుకి ఉప్పు అవసరం కూడా. ఇంత పుణ్యమైన కార్యాన్ని చేయడం వల్ల ఫలితాలు కూడా అదే విధంగా లభిస్తాయి. రుణ బాధలతో బాధపడుతున్న వారు, ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న వారు గోవుకి కనుక తగిన పాలల్లో ఉప్పు పెట్టినట్లయితే మంచి ఫలితం కలుగుతుంది. రుణ బాధల నుంచి విముక్తి పొందగలుగుతారు, మంచి ఉద్యోగం, ఉన్నతిని పొందుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.